ఏపీలో అధికారం ఎవరిదంటే పక్కాగా తేల్చేసిన ఆత్మసాక్షి సర్వే. ఏపీలో గెలిచేదెవరు? హోరాహోరి ప్రచారం వేళ ఉత్కంఠ పెంచుతున్న అంశం. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రజానాడి మాత్రం స్పష్టంగా ఉంది. ఎన్నికల సర్వేలు వరుసగా వెల్లడవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సర్వే చేస్తుంది. అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. అధికారం ఎవరిదో క్లారిటీ ఇచ్చింది. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏపీలో ఈ నెల 16వ తేదీ వరకు చేసిన 4వ విడత అంచనాలను వెల్లడించింది. గతంలో ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలు వాస్తవం కావడంతో ఇప్పుడు అంచనాలపైన ఆసక్తి పెరుగుతోంది. ఈ సంస్థ వెల్లడించిన అంచనాల మేరకు వైసీపీకి 48.75% ప్రజల మద్దతు ఉండగా టీడీపీ కూటమికి 46.50% మద్దతు ఉందని, 2.5% మంది ఇంకా తటస్థ వైఖరితో ఉన్నారని వెల్లడించింది. ఈ లెక్కన వైసీపీకి 97 నుండి 118 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 54 నుండి 62 వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా వీటిలోనే 24 స్థానాలలో హోరాహోరీ పోరు నెలకొందని, అందులో 16 స్థానాలలో వైసీపీ, 8 స్థానాలలో టీడీపీ ఆధిక్యత కనిపిస్తోందని విశ్లేషించింది. జిల్లాల వారీగాను సర్వే అంచనాలను వెల్లడించింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5, కూటమికి 3, హోరాహోరీ 2 సీట్లలో ఉంది. విజయనగరంలో వైసీపీ 7, కూటమి 2 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. విశాఖలో వైసీపీ 6, కూటమి 6, హోరాహోరీ 3 సీట్లలో ఉందని అంచనా వేసింది. తూర్పుగోదావరిలో వైసీపీకి 9, కూటమి 7, మరో 3 సీట్లలో గట్టి పోటీ ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరిలో వైసీపీ 8, కూటమి 5, 2 స్థానాల్లో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది. కృష్ణా జిల్లాలో వైసీపీ 10, కూటమి 5, 1 స్థానం కీన్ కాంటెస్ట్ ఉంది. గుంటూరు జిల్లాలో వైసీపీ 7, కూటమి 8, 2 సీట్లలో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ 5, కూటమి 4, 3 స్థానాలలో గట్టి పోటీ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ 5, కూటమి 4, గట్టి పోటీ 1 నియోజకవర్గంలో కొనసాగుతోంది. కడప జిల్లాలో వైసీపీ 8, కూటమి 1, హోరాహోరీ 1 స్థానంలో ఉందని విశ్లేషించింది. కర్నూలులో వైసీపీ 10, కూటమి 2, కీన్ కాంటెస్ట్ 2 స్థానాల్లో ఉందని వెల్లడించింది. అనంతపురంలో వైసీపీ 9, కూటమి 3, మరో 2 స్థానాలలో నువ్వానేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ 8, కూటమి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, కాగా 2 సీట్లలో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది. మొత్తంగా రాయలసీమలో వైసీపీ 35, కూటమి 10 స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాలలో వైసీపీ 27, కూటమి 21 గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలలో వైసీపీ 17, కూటమి 12 గెలిచే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ 18, కూటమి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఎంపీ స్థానాలలో వైసీపీ 16, కూటమి 6 గెలుస్తాయని, మరో 3 స్థానాలలో హోరాహోరీ పోటీ ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది.